యూట్యూబ్ వ్యూస్ కోసం కొందరు చేసే విన్యాసాలు కొంపముంచుతూ ఉంటాయి. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఏకంగా తన సొంత విమానానే క్రాష్ చేసుకున్నాడు. అనంతరం ఆ వీడియోని యూట్యూబ్లో అప్లోడ్ చేశాడు. ఈ వీడియో వైరల్ కావడంతో ఏవియేషన్ అధికారులు అతనికి షాక్ ఇచ్చారు. సంవత్సరం పాటు విమానం నడపకుండా పైలట్ లైసెన్సులు రద్దు చేశారు. గత ఏడాది నవంబర్లో అమెరికా కాలిఫోర్నియాలోని అటవీ ప్రాంతంలో ఓ టర్బో ప్రోప్ విమానం క్రాష్ అయింది. ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన పైలట్ ట్రేవర్ జాకోబ్ దానిని తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాడు. అనుకోకుండా జరిగిన ప్రమాదంగా క్రియేట్ చేశాడు. ఈ వీడియో 2 మిలియన్ల వ్యూస్తో ఇంటర్నెట్లో వైరల్గా మారింది. ఈ వీడియో కాస్త ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అధికారుల కంటపడింది. విమానంలో లోపం తలెత్తగానే పైలట్ అప్పటికే సిద్ధంగా ఉంచిన పారాచూట్తో బయటికి దూకటం, దాన్ని హ్యాండ్ కెమెరాతో షూట్ చేయడంతో వారికి అనుమానం వచ్చింది. విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడానికి ఏమాత్రం ప్రయత్నించకపోవడంతో అది మరింత బలపడింది. మాజీ ఒలింపిక్ స్నోబార్డర్ ఆటగాడైన అతని బాధ్యతారాహిత్యంతో కేవలం యూట్యూబ్ వ్యూస్ కోసం ఇటువంటి భయంకరమైన స్టంట్లు చేయటంపై సీరియస్ అయ్యారు.